ముందుగా కాటగడ్ ప్రసాద్ గారు సో ఆర్జీవీ గారు మీటింగ్ అయ్యింది మంత్రి గారితో సెక్రటరీట్ లో ఏం జరిగింది ఏం మాట్లాడారు మినిట్ టు మినిట్ ఈనే మాట్లాడారు వాళ్ళ ఎలా రెస్పాండ్ అయ్యారు మొత్తం అంతా కూడా ఆర్జీవీ గారు ట్విట్టర్ లో పెట్టారు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఏంటి అంటే ఆయన కోణంలో ఆయన ఇండస్ట్రీ తరపున వెళ్ళానని అనలేదు ఒక ఫిల్మ్ మేకర్ గా వెళ్ళాను నా సమస్యలు ఇండస్ట్రీలో ఉంటాయి సొల్యూషన్ వస్తే ఇండస్ట్రీ కూడా వర్తిస్తుంది ఇది 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 ఇష్యూస్ అని చెప్పి ఏ టు జెడ్ ఆయన రాసుకొచ్చారు తర్వాత చిరంజీవి గారు సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి గారితో చిరంజీవి గారు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు త్వరలో మంచి వార్త వింటామని ఆర్జీవీ మీటింగ్ తర్వాత ఫాలో అప్ ఏంటో తెలియదు చిరంజీవి గారు మీటింగ్ తర్వాత ఫాలో అప్ ఉంటుందేమో ఒకటి రెండు వారాల్లో మంచి జీవో వస్తుందేమో అని అనుకుంటుంటే మంత్రి గారు చెప్పారు అది విందు సమావేశం అన్నట్టుగా మాట్లాడారు సో దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక ఇండస్ట్రీకి సంబంధించి దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గానే కాదు అనేక చిత్రాలు నిర్మించిన ఒక తెలుగు వ్యక్తిగా ఏమనిపిస్తుంది మీకు సార్ మూర్తి గారు నమస్కారం మీకు ప్యానెల్ లో ఉన్న ప్రసన్న కుమార్ గారికి శ్రీనివాస్ గారికి నా నమస్కారం ఇప్పుడు పర్టికులర్ గా చెప్పాలంటే సార్ చిరంజీవి గారి మీటింగ్ ఆయన బయటకు వచ్చి తాడేపల్లి సీఎం ఇంట్లో నుంచి బయటకు రాగానే వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారితో సినిమా విషయాలు మాట్లాడాను చాలా సానుకూలంగా స్పందించారు రెండు మూడు వారాలలోపు జియో రిలీజ్ చేసే లోపే మళ్ళీ ఒక మీటింగ్ మిమ్మల్ని పిలుస్తాను మీరు తప్పకుండా రావాలి అని చెప్పి చిరంజీవి గారు చెప్పిన ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రత్యేకంగా విని చాలా సానుకూలంగా స్పందించారని చెప్పి చిరంజీవి గారు బయటికి రాగానే చెప్పారు అది ఈ నెల 13వ తారీఖున జరిగింది అది మీరు చెప్పేది మంత్రి గారి రియాక్షన్ నిన్న కాక మొన్న 21వ తారీఖు ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ మంత్రిగా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గా ఆయన ఏదైనా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు బాధ్యతాయుతంగా జరిగింది వక్రీకరించకుండా చెప్తే చాలా సంతోషించేవాళ్ళం 13వ తారీఖు జరిగిన మీటింగ్ విషయం 21వ తారీఖు చెప్పడం అనేది చాలా పొరపాటు అనే నేను అనుకుంటున్నా అసలు దీనికన్నిటికంటే ముందు సార్ హైదరాబాద్ లో నవంబర్ 14 నాడు సంతోషం సినిమా అవార్డ్స్ ఫంక్షన్ కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు సార్ ఆ ఫంక్షన్ లో ఆయన ప్రత్యేకంగా ఆ మీటింగ్ లో ఆయన చెప్పింది ఏంటంటే గవర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత రెండు ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ అవార్డ్స్ విషయంలో గాని నంది అవార్డ్స్ విషయంలో గాని లేకపోతే సబ్సిడీ విషయంలో గాని ఇండస్ట్రీకి చేయాల్సిన కళాకారుల సన్మానం లాంటి విషయాలు గాని ఏమీ జరగట్లేదు అని చెప్పని అనుకుని ఆ రోజునే స్టేట్మెంట్ ఆయన చెప్పారు నేను ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుతున్నాను కడిస్తే కనుక ఇద్దరు ముఖ్యమంత్రులను కలిపి అవార్డ్స్ అనేది పునరుద్ధరించాలి నటీనటులను సత్కరించాలి అది ఒక రకమైన ప్రభుత్వం ఇచ్చే సత్కారంతో పాటు ఒక ఆనందకరమైన విషయం అని చెప్పి చిరంజీవి గారు ఆ రోజున సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది ఆ తర్వాత జరిగింది అప్పటి నుంచి ఫాలో అప్ లో ఉన్నారు చిరంజీవి గారికి లక్కీగా ఈ పండగ నాడు కరెక్ట్ గా 13వ తారీఖున ఆయనకి అపాయింట్మెంట్ ఆయన ఫ్యామిలీతో సరదాగా పండగ చేసుకునే టైంలో సీఎం గారి అపాయింట్మెంట్ వస్తే కూడా వెనక ముందు ఆలోచించకుండా వచ్చి ప్రత్యేక విమానంలో వచ్చి ఆయనతో మీట్ అయ్యి ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ఆయనతో సానుకూలంగా సమాధానాలు తీసుకుని చాలా భరోసాగా ఆనందంగా బయటకు వచ్చి మీడియాలో మాట్లాడటం అనేది మనందరికీ తెలుసు అటువంటి విషయం ఇలా రావటం అనేది చాలా బాధాకరమైన విషయం అండి యాక్చువల్ గా చెప్పాలంటే సార్ ఇప్పుడు చిరంజీవి గారు ఉన్న బిజీ నేచర్ కి పండగ నాడు పండగ ఆయనకి దొరికేదే ఒకటి రెండు రోజులు హాలిడేస్ ఆ హాలిడేస్ లో ఇండస్ట్రీ కోసం ఆయన వచ్చి సీఎం గారి అపాయింట్మెంట్ దొరికింది అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ తరఫున మాట్లాడారనే మేము అందరం అనుకుంటాం ఆయన కూడా బయట అదే చెప్పారు ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఏదో రాజ్యసభ సీట్ అని అదని ఇదని ఇది ఓన్లీ లంచ్ మీటింగ్ అని ఇట్లాంటి అనేది చాలా బాధాకరంగా ఉంటాయి మా ఇండస్ట్రీలో మా అందరికీ మా
ఇప్పుడు మాకు ఒక పెద్ద హీరో చిరంజీవి గారు, ఆయన నాకు 1978 నుంచి తెలుసు. ఆయన ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే